ఇక నీకు నాకు ఉన్న సంబంధం ఈనాటితో తెగిపోయింది. ఇక పైన నువ్వెవరో నేనెవరో నా మనసులో గాని నా ఇంట్లో గాని నీకు స్థానం లేదు. మనసులో ఉన్నది ముందే చెప్పుండుంటే ఎన్ని గొడవలు వచ్చేవి కావు. ఒక విధంగా ఈ సమస్యకి మీరు కూడా కారణమయ్యారు బాల. మన బిజినెస్ మునుపట్లా లేదు బాస్. బయట మన వంటే ఉన్న గౌరవం భయం తగ్గిపోయాయి. మనల్ని చూడగానే చేతులు కట్టుకుని నోరు మూసుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు చెయ్యెత్తి మాట్లాడుతున్నారు బాస్. మనల్ని ఎదిరించే వాళ్ళకి వెంటనే మనం స్పాట్ పెట్టేస్తున్నాం. కానీ రుద్ర విషయంలో మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. రైటీ, నీకు తెలివి తక్కువ. మనం ఇంతవరకు శత్రువులెవరూ లేక సోలుగా ఉండి గెలుస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా రుద్ర మనల్ని ఎదురుస్తుంటే థ్రిల్లింగ్గా ఉందయ్యా. రుద్రకి స్పాట్ పెట్టడానికి నాకు 2 నిమిషాలు పెట్టదు. కానీ రుద్రని అనుగుణం ఉన్న టార్చర్ పెట్టి చిత్రవద్ద చేసి చంపాలి. మనం పెట్టే టార్చర్ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక రుద్ర అల్లాడిపోవాలి. అందుకే రుద్ర విషయంలో ఓర్పుగా ఉన్నాను. నువ్వు చూస్తూ ఉండు ఇక మీద రుద్ర విషయంలో ఏమేమి జరుగుతాయో. సరే బాస్. అయితే బాస్, కౌశల్యం వస్తున్నట్టుగా ఉంది. అవును బాస్, ఏదో శుభవార్త తెస్తుంది అనుకుంటా. రాని చూద్దాం. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం అంటుందిగా, నువ్వు నమస్కారం చెప్పరా? ఏంటి బాస్, మీరుండగా నేనెట్లా? అది ఏంటి అమ్ముడు, నేను చెప్పినట్టు చేసావా? మీరు చెప్పిన దానికంటే 4 రెట్లు ఎక్కువగానే చేశాను. రాజ్కి ఆ ఫోటో చూపించి బాలకి రుద్రకి లవ్ ఉన్నట్టు క్లియర్గా తెలియచేశాను. రాజు అన్నీ వినేసి బాల రుద్రల మీద చాలా కోపంగా ఉన్నారు. ఇక ఈ జన్మలో వాళ్ళిద్దరినీ రాజు క్షమించడు. అది మాత్రమే కాదు, ఇక రాజ్ రుద్రతో కలిసి ఉండడు. ఇక మీదే వాళ్ళ ముగ్గురు మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. గుడ్ గుడ్ నేను చెప్పింది మాత్రం నువ్వు అప్పుడప్పుడు అలాగే చేస్తూ ఉండు. ఆ తర్వాత చూడు, మొత్తం అంతా మనకే ఫేవర్గా జరుగుతుంది. ఆ తర్వాత నీ భర్త నీకు సరెండర్ అయిపోతాడు. వాడు ఆశ దక్కించుకుని నువ్వు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. రుద్ర గనుక బాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండుంటే నేను ఎలాగైనా బాలని మాయ చేసి డబ్బు మొత్తం కొట్టేసేదాన్ని. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ రుద్రే కారణం. దాని గురించి నువ్వేం దిగులు పడుకో, గెలవబోయేది మనమే. నాకు అర్థం కావడం లేదు. అందువల్లే నువ్వు అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను. నువ్వేం చేస్తావంటే ఓ పేపర్ తీసుకుని కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఓ లెటర్ రాస్తున్నావు. ఏం రాయాలంటే, అయ్యా నాకు నా భర్తతో పెళ్ళి 6 సంవత్సరాలు అయింది. 5 ఏళ్ల వయసులో మాకు ఒక కూతురుంది. ఉన్నట్టుండి నా భర్త రుద్రమోదులో పడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి బతకడం కోసం నా భర్త చేత నాకు విడాకు నోటీస్ ఇప్పించింది రుద్ర. నేను సంతకం పెట్టను అంటే నా భర్త ఏమో రుద్ర ద్వారా నన్ను బెదిరిస్తున్నాడు, రుద్ర ఏమో నువ్వు సంతకం పెట్టకపోతే నిన్ను మర్డర్ చేయిస్తాను అంటుంది. అందువల్ల నాకు చాలా భయంగా ఉంది. మీరు ఇమీడియట్గా ఈ మ్యాటర్లో కలగజేసుకుని నన్ను నా భర్తనే కలపాలి.
నన్ను మర్డర్ చేస్తానన్న రుద్రం మీద యాక్షన్ తీసుకుని తనను లోపలేయండి. అలానే ఓ పేపర్ మీద రాసి కింద కౌసల్యాన్ని సంతకం పెట్టి ఐటీ చేతికి. డోంట్ వెరీ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే రాసి సంతకం పెట్టిస్తాను. రే ఐటీ, అది జాగ్రత్తగా తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిరారా? సరే బాస్, తీసుకెళ్ళి ఇస్తాను బాస్. ఏంటి సరే బాసు, ఏంటి సరే బాసు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇస్తావా కమిషనర్ ఆఫీస్లో? నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ ఫోన్లో ఇలా పెడితే రయ్యమని ఇలా వస్తుంది. ఫ్యాక్స్ అందులో పంపు, డైరెక్ట్గా కమిషన్ టేబుల్ మీదకి రయ్యమని వస్తుంది. సరే బాస్. సరేనా, వెళ్ళి ఆ పని కరెక్ట్గా చేయండి. పద రుద్రా, ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోన్స్ని ఏమన్నావు నువ్వు? సోపానాలుగా మార్చుకుంటాను అనే. ఇప్పుడు ఆ సోపానాల మీద స్లిప్ అయ్యి కింద పడతావు, జాగ్రత్తగా ఉండు. మహేష్, ఎక్కడికి వెళ్తున్నావు? రా, వచ్చి కారులో కూర్చో. మహేష్, మహేష్ పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావే. మహేష్ ఆగు. మహేష్, నేను పిలుస్తూనే ఉన్నాను, వెళ్ళిపోతున్నావు. నేను పిలిచింది నీకు వినపడలేదా? ఏం మాట్లాడవే, ఏంటి విషయం చెప్పు. అవును, చేతులు ఈ సంచి ఏమిటి, ఎక్కడ తీసుకువెళ్తున్నావు? అదేమిటంటే చెప్పు. మా ఊరు వెళ్ళిపోతాం తాతయ్య. ఏంటి ఇలా ఉన్నట్టుండి ఊరు వెళుతున్నావు, అక్కడ ఏదైనా విశేషమా? అలాంటిదేమీ లేదు తాతయ్య. సో వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ చూసొద్దామని బయలుదేరావు. ఈ విషయం నాతో చెప్పుంటే నేను నా కారులోనే పంపించేవాడిగా. లేదు తాతయ్య, ఇక అక్కడే ఉండిపోవాలని వెళ్తున్నాను. లేదు తాతయ్య, ఇక అక్కడే ఉండిపోవాలని వెళ్తున్నాను. ఏంటి మహేష్, ఉన్నట్టుండి ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు తాతయ్య, ఎన్నాళ్ళుగానో నా మనసులో ఉన్న ఆవేదన. దానికి ఇప్పుడు సమయం వచ్చింది, వెళ్తున్నాను. ఇప్పుడు ఏమిటి కొత్తగా వచ్చిన సమస్య? నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా? ఏమున్నా ఫ్రాంక్గా నాతో చెప్పు. లేదు తాతయ్య, ఇక మీద దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎవరన్నారు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏ అర్హత ఉందో ఆ అర్హతనే నేను నీకు ఇచ్చాను. అది నా ఇల్లు, రా. రా, నన్ను బలవంతం చేయకండి ప్లీజ్. ఆల్ రైట్, నువ్వు ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు, కానీ అందుకు అసలు కారణమేమిటో నాకు తెలియాలి. తాతయ్య, తన కష్టాజీతంతో బతికితే అది ఆత్మాభిమానం, ఇతరుల కష్టాజీతం మీద బతికితే అది అవమానం. ఆ అవమానాన్ని నేను తాళికెట్టిన భార్య ద్వారా ఇన్నాళ్ళు అనుభవించాను, కానీ ఇక మీదట నా వల్ల కాదు. నన్ను వదిలేను తాతయ్య, నేను పౌరు మర్యాదలతో మా ఊళ్ళో బతకాలి అనుకుంటున్నాను. సో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం రేఖ, అంతే కదా? ఆల్ రైట్, నువ్వు ఇంటికి రా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దు తాతయ్య, ఏం కష్టపడకుండా మూడు పూట్లా తిన్నా పరువు మర్యాదలు అనేవి మనుషులందరికీ ఉంటాయి, దానికి నేను అతీతుని కాదు. మహేష్, ఇక పైన మన ఇంట్లో నిన్ను ఎవరు ఏమీ అనరు, అందుకు నేను గ్యారంటీ. అలా కాదని ఎవరైనా ఏదైనా అన్నారో వాళ్లే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి, అర్థమైందా? రా. వద్దు తాతయ్య, వస్తాను. రా.
ఐటీ నేను రెడ్డి గారిని కలవాలి. ఎందుకు కంగారు పడుతున్నావు? అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంత భయం? అదే ఆయన చెప్పబట్టి నేను ఆ లెటర్ రాశాను. ఇలా చూడు కౌశల్య, నువ్వేం భయపడకు. రుద్ర మీద పగ తీర్చుకోవాలనేదే రెడ్డి గారి ప్లాను. రా, ఏం చేయాలనేది ఆయనే చెప్తారు. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. రామ్మ కౌశల్య, ఏంటి విషయం? కమిషనర్కి లెటర్ రాయమన్నారు, నేను రాశాను కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. నువ్వు పెద్ద కలెక్టర్వే, నువ్వు పిటిషన్ రాసి కమిషనర్కి ఇస్తే వెంటనే పోలీసుడు చెల్లుడు కొట్టి నీ ఇంటికి వచ్చి నిలబడతాడు. ఒకటి రెండు సార్లు రాసి పడే, అప్పుడే దానికి రెస్పాన్స్ వస్తుంది. సరే, ఎందుకి నన్ను ఏం చేయమంటారు? రైట్, ఏం చేద్దాం రా? మీరే చెప్పండి బాస్. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎలాగైనా సరే రుద్రకి నచ్చ చెప్పి రుద్ర మీ ఇంటికి వచ్చేలా చెయ్యి. ఏమిటి రెడ్డి గారు, నాకు రుద్రకి మధ్య ఎన్ని గొడవలున్నాయి? నేను ఇంటికి రమ్మనగానే ఆవిడ వచ్చేస్తుందా? సూపర్, సొంతంగా నువ్వేమీ ఆలోచించవు, అన్నీ నేనే చెప్పాలి. సరే, నేను చెప్పినట్టు చెయ్యి, రుద్ర మీ ఇంటికి వస్తుంది. అర్థమైతే సరిపోదు, అన్ని కరెక్ట్ గా చేయాలి. రేపు 11:30 నేను అయితే మీ ఇంటికి వస్తాం, అప్పుడు నేను చెప్పినట్టు నువ్వు అన్ని సవ్యంగా చేయాలి. మనం అనుకున్నట్టు రుద్ర కనుక అక్కడికి వచ్చిందంటే ఇక మనం పూర్తిగా గెలిచినట్టే. మీరు చెప్పినట్టు చేస్తాను. రేపటితో ఆ రుద్ర మ్యాటర్ క్లోజ్. సూపర్, ఓకే. అయితే కౌశల్య, రేపు. బాస్, ఏంటి బాస్ రేపు గీప్ అని మాట్లాడుతున్నారు? ఏంట్రా, రేపంటే టుమారో రా. ఓహో, ఆ రేపా? కౌశల్య కనుక మనం చెప్పింది చెప్పినట్టు చేసిందంటే ఇక మనం గెలిచినట్టే. అవును బాస్. సరేరా. హలో. హలో, నేను కౌశల్యని. ఏమిటి కౌశల్య, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నా? నేను చెప్పేది కొంచెం ఓపిక్గా వినండి ప్లీజ్. నేను ఏది వినడానికి సిద్ధం కాలేను. అయ్యో, నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో తెలియకుండా ఏదేదో చేస్తున్నాను. కారణం నా పరిస్థితులు అలాంటివి, నా వల్ల మీ అందరికీ తలనొప్పి. ఇక అలాంటివి ఏం ఉండవు. నిన్ను బాలని నేనెంతో కష్టపెట్టాను, నన్ను క్షమించండి ప్లీజ్. కౌశల్య, క్షమాపణ అడగడానికి నీకు ఎలాంటి అర్హత లేదు. అర్హత లేదు, అయినా నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసిన పాప తప్పని ఇప్పుడే తెలుసుకున్నాను, నన్ను నమ్మండి. నిన్ను నమ్మడానికి సిద్ధం కాలేను. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నేను చేసింది తప్పని నా మనస్సాక్షి నన్ను చిత్రవద చేస్తోంది. ఓ నిజాన్ని మీతో చెప్పాలి, చెప్పి ప్రాణాల్ని వదిలేయాలి. మా ఇంటికి రండి ప్లీజ్. నేను ఎక్కడికి రాలేను, నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నన్ను చూడాలంటే 11 గంటల్లోగా రండి, లేదంటే 11:05 నేను సూసైడ్ చేసుకుంటాను. ఇది నిజం. ఏమంటుంది రుద్ర? వస్తాను రానని ఏ సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసింది. నేనప్పుడే చెప్పాను కదా తను రాదని. ఖచ్చితంగా వస్తుంది.
నాకు నమ్మకం లేదు. ఈ రెండు లెక్క ఎప్పుడూ తప్పదు. రుద్ర తప్పకుండా వస్తుంది. వచ్చాక ఏం చేయాలో నీకు చెప్పాను కదా, ఆ ప్రకారం చేయి. రానివ్వండి, చూద్దాం. కారు వస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఈ రెడ్డి చెప్పాడు కదా వస్తుంది అని. సరే, నేను లోపంటాను, నేను చెప్పినట్టుగా చెయ్యి. సరే. కౌసల్య రండి. రుద్ర, మీరు నా మాటలు నమ్మకుండా రారేమోనని భయపడ్డాను, వచ్చేశారు. ఏమిటి రుద్ర అలా చూస్తున్నారు? ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినందువల్ల భయపడిపోయి నేను ఇక్కడికి వచ్చాననుకున్నావా? లేదు కౌసల్య, అలాంటి శ్రద్ధ కానీ ప్రేమ కానీ నాకు లేదు. రాజుతో ఏం చెప్పా? నాకు బాలాకి అక్రమ సంబంధం ఉందని చెప్పి మా ఇద్దరి మధ్య ఉన్న పవిత్రమైన స్నేహాన్ని నువ్వు కించపరిచావు. నా భర్త మూర్ఖుడు, పది నమ్మి నేనిక ఆ ఇంటి గడప తొక్కకూడదని బయట గట్టేశారు. నన్ను రాజుని విడదీయాలని ఆశపడ్డా, దాన్ని సాధించా. బాలాకి రాజుకి మధ్య ఎన్నో సంవత్సరాలుగా స్నేహం ఉంది, ఆ స్నేహాన్ని చెడిపేశావు. సంతోషమేగా, నన్ను వదిలే. నవమాసాలు మోసి కన్నా ఆ పసిబిడ్డ పవిత్ర తల్లి ప్రేమ కోసం అల్లాడేలా చేశావే, నువ్వసలు మనిషివేనా? తర్వాత ఏమన్నా నేను మారాను, మారి మంచిదానిగా బ్రతకాలని ఆశపడుతున్నానన్నావే, ఇవన్నీ నమ్మడానికి నేనేమి మూర్ఖురాలిని కాదు. నువ్వు ఎంతమంది జీవితాల్ని నాశనం చేశావు, ఇక నువ్వు బ్రతుకుంటే ఏంటి, చస్తే నాకేంటి? ఎవరు నీ గురించి బాధపడరు. నేను చచ్చినా కూడా ఎవరు నమ్మరు కదూ, ఇక నేను ప్రాణాలతో ఉండి ఏమిటి ప్రయోజనం? నేను చేస్తాను, నేను చేస్తాను కౌసల్య, చేస్తాను. వదలండి కౌసల్య, వదలండి. ఏ, నేను మారాను కానీ ఎవరు నమ్మలేదు, అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్న నాటకాలు ఇక్కడేమీ ఆడద్దు. నిజంగా నువ్వు మారుంటే దానికి తగినట్టు నడుచుకొని చూపించు. నేను చచ్చాను చావబోతున్నాను అంటూ ఊరికే అందరినీ ఇబ్బంది పెట్టకు. నువ్వు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశావు కౌసల్య, నీ యాక్టింగ్ చూసి నేను షాక్ అయిపోయాను. అంతా మీరు నేర్పించిందేగా రెడ్డి గారు. బాగా యాక్ట్ చేసి రుద్రాన్ని నమ్మించావు. ఇక బాలతో డ్యూట్ పాడాలి అనుకుంటున్నావా? బాలతో జీవించాలనే ఆలోచన నాకు లేదు. రుద్రని దెబ్బతీయాలి, బాల ఆస్తిని అపహరించాలి, అదే నా ఉద్దేశం. అవును రెడ్డి గారు, రుద్ర వచ్చింది, మీరు చెప్పినట్టుగా నేను యాక్ట్ చేశాను.
ఎలా రెడ్డి గారు రుద్ర పోలీసులకి చిక్కుతుంది? అది నీకు అర్థమైతే నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసేదానివి కాదు. ఇప్పుడు నువ్వు నీ సెల్ ఫోన్లో చివరిగా మాట్లాడింది రుద్రతో. నువ్వు చివరిసారిగా చూసింది ఇక్కడికి వచ్చి వెళ్ళిన రుద్రని. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు అర్థమైందా? దీని మీద ఎవరు వేలు ముద్రలు ఉన్నాయి? దీని మీద రుద్ర వేలు ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్ను పొడిస్తే అందరూ ఏమనుకుంటారో తెలుసా? జ్ఞాపకం వచ్చిందా? ఏమంటారు? రుద్రే పొడిచింది అనుకుంటారు. Oh!